ఇప్పుడు హేమ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ది వెరీ గ్లామరస్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ హేమగారు సమీర్ నువ్వు కూడా వచ్చావా ఓకే నిమిషం ఏంటో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది నాకు ఇవాళ వెల్కమ్ అండి నిన్నగాక మొన్నే చక్కగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మీకు ఇయర్స్ భరించారు జాన్ గారు అదే కదా నిన్ను రాజీవ్ భరించట్లా అదే అంటారా లేదా అని అందరికీ నమస్కారం అండి చాలా రోజుల నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అని చాలా కోరికతో తపనతో చాలామంది డైరెక్టర్లతో దెబ్బలాడుతూ నాకే కాదు మిగతా వాళ్ళకి కూడా అవి కావాలి ఇవి కావాలని మిగతా డైరెక్టర్లతో కూడా దెబ్బలాడుతూ ఉన్నా నాకు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సుకుమార్ గారు ఒక మంచి మదర్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు దాంట్లో నేను మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాను ఆడియన్స్ కూడా ఆదరించారు చాలామంది డైరెక్టర్లకి హేమ ఇలా కూడా చేయగలుగుతుందని తెలిసింది ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ మళ్ళీ కామెడీ క్యారెక్టర్స్ మళ్ళీ వేరే వేరే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను చాలా రోజుల తర్వాత ఈ డైరెక్టర్ గారు రాసుకోవడమే హేమ అని మొదలు పెట్టారు అమ్మ క్యారెక్టరు నన్ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అక్క 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 అంటారు సో ఈ సినిమా తర్వాత డెఫినెట్గా హేమమ్మ హేమమ్మ అని పిలుస్తారని కోరుకుంటున్నాను మా సినిమాని థియేటర్లో చూడండి ట్వంటీ నైన్త్ జనవరి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను అలాగే బాబున్న ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అబ్బాయి చాలా చాలా కోఆపరేట్ చేస్తూ మా అందరికీ ఏ లొకేషన్ కావాలన్నా ఏ మ్యూజిక్ కావాలన్నా ఇన్ని రోజులు థియేటర్లోనే మీరు అందరూ ఈ సినిమాని చూడాలి ఎంజాయ్ చేయాలని మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే ప్రేక్షక దేవుళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ సినిమా చూసి మీరు మళ్ళీ ఈ సాంగ్కి ఎలా అయితే టిక్ టాక్లు చేశారో అలాగే మా సినిమా చూసి మళ్ళీ టిక్ టాక్ చేసి అలాగే మీడియా వాళ్ళు కూడా దీన్ని కొంచెం ఇంకా మీ వంతు సహాయంగా పెద్ద పబ్లిసిటీ ఇచ్చి పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుమా గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకండి అంత మర్యాద నాకు థ్యాంక్ యూ హేమ గారు థ్యాంక్ యూ వెయిటింగ్ టు సీ యూ ఇన్ ద మూవీ అండి యా చూడబోతున్నాము అండ్ చెప్పినట్టుగానే హేమ అమ్మ అని ఇక్కడి నుంచి అలా పాపులర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా సుమ అది మన అదృష్టం తెలుసా అక్క అని పిలిపించుకోవడం అమ్మ అని పిలిపించుకోవడం అంటే వాళ్ళు ఆర్ట్ఫుల్గా లైక్ చేస్తేనే మనల్ని పిలుస్తారు అవును లేదు ఆ విషయాన్ని నన్ను ఆంటీ అని పిలుస్తారు నేనే వద్దనే అక్కని పిలవమంటాను లేదు లేదు నేను అలా అనట్లేదు వాళ్ళే హార్ట్ఫుల్ గానే నన్ను అక్క అని పిలుస్తున్నారు ఇక్కడ నుంచి అమ్మని పిలుస్తారు చాలు నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్